జగనన్న కాలనీలో రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోతే తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సురేశ్చంద్ర అన్నారు. రహదారులు నిర్మించాలని అడుగుతుంటే పోలీస్ కేసులు పెడతామని బెదిరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి బావసిపేట వెదురుపాక గ్రామాలలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గుమ్మలదొడ్డిలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమంలో సురేశ్చంద్ర పాల్గొన్నారు. బాధితుల నిరసన విషయాన్ని తెలుసుకుని గుమ్మలదొడ్డి వచ్చిన గోకవరం తహసీల్దార్ శ్రీనివాస్ గారి ముందు సురేశ్చంద్ర సమస్యలను ఏకరవ పెట్టారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ముందు లేఅవుట్లో రహదారులు, అంగన్వాడీలు, పాఠశాలలు తదితర వాటిని ప్లాన్లో రూపొందిస్తారని, 4 సంవత్సరముల తర్వాత ఇప్పుడు పోలవరం కాలువకు రహదారి ఏర్పరిచామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ గారికి లేఖ ద్వారా తెలియజేస్తానని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళన విరమించారు. సాధ్యమైనంత తొందరలో సమస్యలను పరిష్కరించకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సురేశ్చంద్ర పేర్కొన్నారు. అందరూ చందాలు వేసుకుంటాం మీరు రోడ్డు అంతరా పోలవరం కాలం మీద ఎంఆర్ఓ గారు చెప్పండి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అది ఇది మనకి ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇచ్చినప్పుడు రైతులకు న్యాయమైన రేటు, వాళ్ళు అడిగిన రేటు ఇచ్చి రహదారి ఏర్పాటు చేసి దానికి రోడ్డు వేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే వాళ్ళు అందరికీ న్యాయం చేయాలి మనం. అది లేదు, 4 సంవత్సరాల నుంచి ఇలా తిరుగుతూ ఉన్నారు, పాపం పంచాయతీల చుట్టూ తిరుగుతున్నారు, సెక్రటరీ గారి దగ్గర తిరుగుతున్నారు. తల్లి మీ దగ్గర సెక్రటరీ గారు ఎన్నిసార్లు వచ్చారు, మేళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళారు ఎంఆర్ఓ గారు, చూడండి అడిగితే కేసు పెట్టారట, అడిగితే కేసు పెట్టారటండి. ఇదే అన్యాయం ఎంఆర్ఓ గారు, చూడండి అడిగిన మహిళలు కేసులు పెడతా అన్నారటండి. మీరు న్యాయం చెబితే మేము అందరం కలిపి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. జనసేన పార్టీ తరఫున మీకు ఈ సమస్య అంతా చూసారు, దారి చూడండి సార్. కొంచెం ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే అసలు రావడానికి దారి ఉండదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు ఎంఆర్ఓ గారు, ఇల్లులు కట్టుకునేటప్పుడు ఇటుకని ఇసుకని కంకరని లారీలు రావాలి కదా ఎంఆర్ఓ గారు, దారి అది చెప్పండి లారీలు రావడానికి. నీటి కుళాయిలు లేవు, వీధి లైట్లు లేవు, మీరు ఆలోచించండి దయచేసి. మాకు ఈ వసతులు అన్ని వీళ్ళకి ప్రతి ఇంటికి నీళ్ళు రావాలి, లైట్లు ఉండాలి, పక్క రోడ్లు కావాలి, మెయిన్ రోడ్డు పెద్ద రోడ్డు దగ్గర నుంచి వీళ్ళకి దారి ఎక్కడి నుంచి అన్నది మీరు ఏర్పాటు చేయండి. మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో అన్నది మీరు మీరు నిర్ణయించుకోండి. ఖచ్చితంగా మేమందరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తామండి. ఇక్కడ వీళ్ళందరూ మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు, అడిగి గట్టిగా గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. లెటర్ పెడతానండి, ఆల్రెడీ ఇవాళ పెడతాను. ఎవరికి పెడతారండి? ఓకే అండి, ఒక లెటర్ మీరు పెట్టిన కాపీ కూడా మాకు ఇవ్వండి సార్. సరే, న్యాయం చేయండి సార్. ఓకే అండి. గోకవరం మండలం గుమ్మలదొడ్డి వెదురుపాక బావాజీపేట పంచాయతీలకు సంబంధించి ఇక్కడ జగనన్న కాలనీలో స్థలాలు ఇవ్వడం జరిగింది. స్థలాలు ఇచ్చారు కానీ రోడ్లు వేయలేదు, అదే రకంగా వీధి లైట్లు కానీ నీటి సరఫరా కానీ లేదు. ఇక్కడ మహిళా తల్లులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే అత్యంత సమస్య ఏంటంటే మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి రావడానికి రహదారి లేకపోవడం, కాబట్టి వెంటనే జగనన్న కాలనీకి రోడ్లు నిర్మించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జగనన్న కాలనీకి వెంటనే గుంతల రోడ్లను, వెంటనే గుంతల రోడ్లను, వెంటనే గుంతల రోడ్లను, వెంటనే.